నమస్తే అండి, నా పేరు జిలాన్ భాష. ఈరోజు మనము మాట్లాడుకుని పోయే విషయము సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది, ప్రతి జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చేసింది. ఇప్పుడు సెల్ ఫోను మనకు చేతిలో లేనిది, ఏదో ఏదో పోగొట్టుకున్నట్టు, లేకపోతే రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా పక్కన పెట్టుకోవటము, ఈ తరచూ చూస్తున్నాము. చాలామంది ఈ చిన్నపిల్లలు, 2-3 సంవత్సరాల పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్లలో ఈ గేమ్స్, ఇవి వచ్చేసి కార్టూన్ ఫిల్మ్స్ పెట్టి ఇస్తుంటారు. వాళ్ళు అవి చూస్తుంటారు, వేరే టైం పోయినప్పుడు స్కూల్కి రాగానే ముందు అది ఫోన్ తీసుకుంటారు. తీసుకుని ఆ గేమ్స్, ఆ కార్టూన్ ఫిల్మ్స్ చూస్తుంటారు. దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలకి రెటీనా, కంటి రెటీనాలు దెబ్బతినే అవకాశం ఉన్నది. అందులో కాకుండా వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో, అవి దానివల్ల కూడా పిల్లలకి మెదడు నరాలు ఇవన్నీ దెబ్బతినే ప్రభావం ఉంటుంది. ఒక తల్లి ఏమో ఒక ఫోన్ తీసుకుని ఉంటుంది, పాప ఏమో ఒక ఫోన్ తీసుకుని ఆమె ఏదో కావాల్సింది ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఈ పాప ఏమో ఈ కార్టూన్ ఫిలిమ్స్, గేమ్స్ అవన్నీ చూస్తూ ఇవి గడుపుతుంటుంది. దానివల్ల ఏంటంటే చాలా దెబ్బ ఉన్నది మనకు, మెదడుకు ప్రభావం జరుగుద్ది, పిల్లలకు కంటి రెటీనాలు దెబ్బతింటాయి. దానివల్ల ఏంటంటే ఒకటి చూపు తగ్గే అవకాశం ఉంది. అందుకని దయచేసి అందరికీ వినిపించుకోవటం ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడే 2-3 సంవత్సరాల నుంచి అలవాటు చేయబాకండి. ఏదో ఒకటి బొమ్మలో బింబలో కొన్ని ఇవ్వాలి కానీ, కొన్ని ఇచ్చి ఆడుకోవాలి కానీ మొదటి నుంచి అలవాటు చేస్తే చాలా ప్రమాదమయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళకి రేపు భవిష్యత్తులో కంటి రెటీనాలు దెబ్బతింటే కంటి చూపు కోల్పోయి సరిగ్గా కనపడకుండా, ఆ చెవులు వినకూడకుండా ఉండే అవకాశం ఉన్నది. దయచేసి ఏంటంటే అందరికీ నా యొక్క రిక్వెస్ట్, చిన్నపిల్లలకి దయచేసి స్మార్ట్ ఫోన్లు, స్పెల్ ఫోన్లు అనేది ఇవ్వబాకండి. ఇంకోటి ఏంటంటే మనం తరచూ చూస్తుంటాం, మనం కూడా, నేను కూడా ఒకప్పుడు తల దిండు కిందనో పక్కనో పెట్టుకుని పడుకునేవాడిని ఫోను, అది తప్పు. అది దానివల్ల ఏంటంటే దాంట్లో 971 పవర్ మెగావాట్ పవర్ ఉంటుంది దాంట్లో ఫోన్, స్మార్ట్ ఫోన్లో. ఆ పవర్కి రేడియేషన్ ఎక్కువ ఉంటుంది మనకేంటంటే మెదడు యొక్క నరాలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. తల కిందనే ఉంటుంది లేకపోతే దిండు కిందనే పడుకుంటాం, ఏదో ఫోన్లు వస్తాయని చెప్పేసి వద్దు. దయచేసి ఆ యొక్క అలవాటు అనేది మానుకుని దూరంగా పెట్టండి. ఏముంది ఫోన్ వచ్చిందనుకోండి, ఇంపార్టెంట్ రాత్రిపూట ఇప్పుడు లేచిపోయి మనం రిసీవ్ చేసుకుందాం. మనం ఎట్లా ఫోన్ చేసి నిద్రపోయి పోయేటప్పటికి 11 అవుద్ది ఫోన్ చేసిన తర్వాత, మళ్ళీ ఎందుకు అది వెంబడి దాన్ని ఫోన్ పక్కన పెట్టుకోవటము, అప్పటికి అలసిపోయి ఆఫీస్ నుంచి బిజినెస్ నుంచి అలసిపోయి వచ్చి ఉంటాం. మళ్ళీ దాని గురించి ఎందుకు ఆ పక్కన దూరం పెట్టేసామనుకోండి, దాని స్థానంలో అది ఉంటుంది, మనం హాయిగా నిద్రపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క రేడియేషన్ వల్ల, స్మార్ట్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకు మెదడు నరాలు క్యాన్సరు అటువంటి అన్ని వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఏంటంటే రాత్రిపూట ఈ ఫోన్లు అనేది తలదిండు కింద కానీ పక్కన కానీ పెట్టుకుని పండుకోవటం అనేది మానేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆఫీస్ నుంచి రాగానే, బిజినెస్ చేసుకుని రాగానే వచ్చేసి సెల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది. డౌన్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలనుకుని రాత్రిపూట దాంట్లో ఆ ప్లగ్లో అది గుచ్చేసి ఛార్జింగ్ పెట్టేసి ఆ బోన్ చేసి అది మర్చిపోతారు. చాలా చోట్ల చూస్తున్నాం, చాలా వీడియోలు చూసాము, చాలా పేపర్లు చూసాము, ఇవన్నీ బరెంట్ అయిపోతున్నాయి, కాలిపోతున్నాయి ఈ ఫోన్లు అన్నీ. దాని యొక్క పవరు హీట్ ఎక్కిపోయి బరెంట్ అయిపోతే మనుషులు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల అది కూడా చాలా డేంజర్. ఇంకో ఏంటంటే చాలామంది పాటలు వింటూ ఆ చెవిలో పెట్టుకునేదో పాటలు వింటూ నిద్రపోతారు. మళ్ళీ ఒకసారి ఏంటంటే దాన్ని ప్లగ్లో పెట్టి ఛార్జ్ పెట్టి మళ్ళీ పాటలు వింటూ పడుకుంటారు. ఆ విధంగా దాని యొక్క కరెంటు పాస్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని దయచేసి అందరికీ ఇకనీతి ఏంటంటే ఫోన్లతోటి, స్మార్ట్ ఫోన్లతోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, దూరం పెట్టుకోండి, చిన్నపిల్లలకి ఇవ్వకండి, ఈ ఛార్జెస్ కూడా జాగ్రత్తగా పెట్టండి. దానివల్ల ఏంటంటే మనకు ప్రమాదం అయ్యే ప్రమాదం ఉంది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దయచేసి ఏంటంటే స్మార్ట్ ఫోన్లు ఉండాలి. కొంతమంది జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు ఫోన్లు, దయచేసి ప్యాంట్ జేబులోను హ్యాండ్లో పెట్టుకోండి, గుండె ఉంటుంది కదా, హ్యాండ్ పక్కన గుండె ఉంటుంది, దాని యొక్క హీట్ ఉంటుంది ఫోన్. దానివల్ల ఏంటంటే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, గుండె జేబులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటండి, వాడాల్సిందే, వాడకూడదు అని ఎవరన్నారు? ఇప్పుడు ఎవరు వాడొద్దన్నా కూడా ఎవరు మానేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఒక అలవాటు. మనకు భార్య లేకపోయినా ఉండగలుగుతాం, కానీ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేవు. ప్రతిదీ
దాని మీదనే బేస్ అయి ఉన్నాం కాబట్టి ఒక వస్తువు అదేదో ఒక మనం ఉదయం లేగానే ముందు ఆ దేవుడు బొమ్మలు చూడటం అనేది మానేసి ఉన్నాం, దండ పెట్టుకోవటం, చెమ్మదెబ్బలు వేసుకోవటం, దేవుడా నన్ను క్షమించేది అనేది మానుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఊరికే ఫోన్లు, ఫోన్ ఎక్కడుందా అని ఎత్తుకోవటం, లేకపోతే గాబరా గాబరా అయిపోవటం, బీపీ రైజ్ చేసుకోవటం, ఏడుంది ఏడుంది ఏడుంది, ఆడిపోయింది ఆడిపోయింది, ఆడిపోదు ఆడే ఉంటుంది ఈయన మట్టికి ఉదయం లేచి కంగారు పడిపోతుంటాడు. అందుకని కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలని అందరినీ విన్నవించుకుంటున్నాను. నమస్తే. ఈ యొక్క వీడియో నచ్చింది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేవీ మోటివేషన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. నమస్తే. మీరందరూ అష్టైశ్వర్యాలతోటి బ్రహ్మాండంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. నా యొక్క వీడియో చూసిన వాళ్ళందరినీ, చూడకపోయిన వాళ్ళని కూడా అందరినీ నాతోటి దేవుడు అందరికీ అనుగ్రహించి అందరినీ చక్కగా చూడాలని, ఆరోగ్యశ్వరులతో ఉండాలని వేడుకుంటున్నాను నా భగవంతుడిని. నమస్తే.